అమరావతి భూముల కొనుగోలు పేరుతో అతిపెద్ద స్కామ్ జరిగింది అనేది మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణ దాదాపు ఐదారు ఏళ్ళుగా ఇవే ఆరోపణలు చేస్తుంది ప్రభు రాష్ట్రంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ భూముల మీద ఎక్కడైతే స్కామ్ జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు బినామీల పేరుతో అక్కడ భూములు కొనుగోలు చేశారు అనే ఆరోపణలు ఎప్పుడైతే వినిపిస్తున్నాయో దాని మీద ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించింది వైసీపీ ప్రభుత్వం అయితే ఇక్కడ ఎప్పుడైతే కేసులు నమోదు చేయడం ఏసీబీ దాని మీద సిట్టు వేయడం ఏసీబీ కేసులు నమోదు చేయడం కోర్టుకు వెళ్ళడం కోర్టు స్టే ఇవన్నీ జరిగిపోయినాయి అయితే ఇప్పుడు ఒకటే డిమాండ్ సిబిఐ విచారణ జరిపించాలి అనేది కేంద్రం దీని మీద జోక్యం చేసుకోవాలి ఇమీడియట్గా సిబిఐ విచారణ జరిపించాలి అమరావతి భూముల్లో జరిగిన కుంభకోణం భూముల కొనుగోలు వ్యవహారంలో జరిగిన కుంభకోణాలను ఇమీడియట్గా వెలికి తీసి ఆ బాధ్యతని బాధ్యుల్ని అరెస్ట్ చేయాలి అవన్నీ రికవరీ చేయాలి వాళ్ళని ఇమీడియట్గా శిక్షించాలి అనేది వైసీపీ బలంగా కోరుతుంది దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కాబట్టి ఈ భూముల వ్యవహారంలో అమరావతిలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించాలి అంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ అధికారులు ఉంది కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా లేదా అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇంతకు ముందు వరకు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఇన్వాల్వ్ అయింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోనీ వైసీపీ గురించి కాకపోయినా భారతీయ జనతా పార్టీ కోసం అయినా సరే కేంద్రంలో అధికారంలో బీజేపీ సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయాలి చేస్తుందా లేదా అనేది మొదటి నుంచి పట్టుబడుతుంది వైఎస్ఆర్సీపీ సీబీఐ విచారణకు సంబంధించి అయితే ఇప్పుడు దాదాపు గత కొద్ది రోజులుగా ఈ మధ్యకాలంలో ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలు కూడా ఇదే విషయాన్ని పదే పదే లోక్సభలో ప్రస్తావిస్తున్నారు మిథున్ రెడ్డి కూడా నేను లోక్సభలో సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు అయితే ఈ విషయంలో ప్రధానికి అలాగే ఇతర కేంద్ర పెద్దలను కలవడానికి కూడా ఎంపీలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరి అమరావతిలో రాజధాని వ్యవహారానికి సంబంధించి భూతంద జరిగింది అంటున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు సిబిఐ విచారణకు ఓకే చెబుతారా అన్నది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా పట్టుదలతో ఉన్నారు కేంద్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు ఏ బిల్లు ప్రవేశపెట్టినా వైసీపీ ఎంపీలు అందరూ ముందు వెనక ఆలోచించకుండా ఓకే చెప్తున్నారు సో ఇటువంటి టైంలో ఖచ్చితంగా కేంద్రం సహకరిస్తుందా ఈ విషయంలో లేదా అనేది నిజంగా ఇవన్నీ ఆలోచించి పాజిటివ్ యాంగిల్లో కేంద్రం కనుక సహకరిస్తే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగడం అనేది ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అదే గనక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధమైన మలుపులు తిరుగుతాయి ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇరుకుని పడుతుందా లేదా ఇప్పుడున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజాలే అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి